హాయ్ ఎవ్రీవన్. ప్రీవియస్ వీడియోలో ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఆఫ్ సమ్ స్పెషల్ యాంగిల్స్ 0 డిగ్రీస్, 30 డిగ్రీస్, 45 డిగ్రీస్, 60 డిగ్రీస్, 90 డిగ్రీస్ వాటికి వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఆ ప్రూఫ్స్ని నేర్చుకోవడం జరిగింది. ఓకే, రైట్. ఓకే, ఇప్పుడు ఆ వాల్యూస్ అన్నిటినీ ఒక ట్యాబ్లర్ ఫామ్లో వేసి రాస్తే ఇలా ఉంటుంది. దాన్ని ఈ వాల్యూస్ అన్నీ మనం ప్రాబ్లమ్ సాల్వింగ్లో, మనం ఇంటర్మీడియట్లో కావచ్చు, ఈ 10th క్లాస్లో కావచ్చు, ప్రాబ్లమ్ సాల్వింగ్లో చాలా ఉపయోగపడతాయి. ఈ వాల్యూస్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో అవి గుర్తుపెట్టుకోవడానికి ఈజీ ట్రిక్ చెప్తాను కదా ప్రీవియస్ వీడియోలో, సో ఆ ఈజీ ట్రిక్ ఇప్పుడు ఏంటో నేర్చుకుందాం. ఓకే, రెండు ట్రిక్స్ చెప్తాను, అందులో మీకు ఏది గుర్తుంటే అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫస్ట్ వన్, దీన్ని ట్యాబ్లర్ ఫామ్లో రాసేటప్పుడు ఈ కాలంలో నేను ఏం తీసుకుంటున్నానంటే ట్రిగ్నామెట్రిక్ రేషియోస్. ఏంటి అవి? సైన్ ఏ, కాస్ ఏ, ట్యాన్ ఏ, కాట్ ఏ, సీకెంట్ ఏ, కోసెకెంట్ ఏ. నెక్స్ట్ టాప్లో యాంగిల్స్, స్పెషల్ యాంగిల్స్ ఏంటివి? 0 డిగ్రీస్, 30 డిగ్రీస్, 45 డిగ్రీస్, 60 డిగ్రీస్, 90 డిగ్రీస్. ఓకే, సో ఫస్ట్ సైన్ ఒక్కటి, ఒక రో గుర్తుపెట్టుకుంటే మిగతా అన్నీ దాన్ని బేస్ చేసుకుని ఈజీగా వచ్చేస్తాయి. ఓకే, సో సైన్ ఎలా గుర్తుపెట్టుకోవాలి? సైన్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ఈ ఫస్ట్ ఏం చేయాలంటే ఇలా రాసుకుందాం. ఫస్ట్ రోలో ఈ 0 డిగ్రీ, 30, 45, 60, 90 ఆర్డర్గా రాసాం కదా, అండర్ రూట్ ఆఫ్ అన్నిటికీ రూట్లో. లేదా ఫస్ట్ ఏం చేద్దామంటే 0, 1, 2, 3, 4 నంబర్స్ రాయండి. 0, 1, 2, 3, 4. ఆఫ్టర్ దట్ డివైడ్ ఆల్ దోస్ నంబర్స్ విత్ 4. డివైడ్ 0 విత్ 4, డివైడ్ 1 విత్ 4, డివైడ్ 2 విత్ 4, 3 విత్ 4, అండ్ 4 విత్ 4, అండ్ దెన్ అప్లై స్క్వేర్ రూట్. దెన్ అప్లై స్క్వేర్ రూట్. ఓకే, సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 0 బై 4? 0. ఆఫ్టర్ అప్లయింగ్ స్క్వేర్ రూట్, రూట్ ఆఫ్ 0 బికమ్ 0. సో సైన్ 0 డిగ్రీ ఈజ్ 0. నెక్స్ట్ వాట్ ఈస్ ద రూట్ ఆఫ్ 1? 1. స్క్వేర్ రూట్ ఆఫ్ 4? 2. దట్ మీన్స్ రూట్ 1 బై 4 వాల్యూ ఈజ్ 1 బై 2. సో సైన్ 30 ఈజ్ 1 బై 2. రైట్. నెక్స్ట్ హియర్ 2 వన్స్ 2 టూస్. వాట్ ఈస్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 1? 1. స్క్వేర్ రూట్ ఆఫ్ 2 తెలియదు, 1.414, బట్ రైట్ లైక్ దట్ ఓన్లీ రూట్ 2. నెక్స్ట్ హియర్ సో సైన్ 45 వాల్యూ ఈజ్ 1 బై రూట్ 2. నెక్స్ట్ 3కి రూట్ అప్లై చేస్తే రూట్ 3, రూట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఈజ్ 2. సో సైన్ 60 డిగ్రీస్ వాల్యూ ఈజ్ రూట్ 3 బై 2. నెక్స్ట్ 4 గెట్స్ క్యాన్సిల్ 1, సో స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ఈజ్ 1, దేర్ ఫోర్ సైన్ 90 ఈజ్ 1. ఓకే, సో ఇలా 0, 1, 2, 3, 4 నంబర్స్ రాసుకొని సైన్ టేబుల్ రాసుకో, సైన్ రో రావాలంటే ఆ రో గుర్తుపెట్టుకోవాలంటే 0, 1, 2, 3, 4 రాసుకొని వాటన్నిటిని 4తో డివైడ్ చేసి దెన్ అప్లై స్క్వేర్ రూట్, అవి వచ్చేస్తాయి. ఓకే, అలా గుర్తుపెట్టుకోండి. సైన్ 0 0, సైన్ 30 1 బై 2, సైన్ 45 1 బై రూట్, సైన్ 60 రూట్ 3 బై 2, సైన్ 90 1. ఓకే, ఎప్పుడు అడిగినా చెప్పేలా అట్లా తయారు కావాలి. ఓకే, రైట్. నెక్స్ట్ రిమైనింగ్ ఈజీ, వీటితోనే ఈ ఫస్ట్ రోని బేస్ చేసుకొని రిమైనింగ్ అన్నీ వచ్చేస్తాయి. ఎలా? కాస్ ఏ, జస్ట్ వీటిని అట్నుంచి రాస్తే సరిపోతుంది. అట్నుంచి 1 రూట్ 3 బై 2 1 బై రూట్ 2 1 బై 2 0, రివర్స్ ఆర్డర్లో ఇక్కడ ఏదైతే మనం రాసామో దాన్ని రివర్స్ ఆర్డర్లో రాస్తే సరిపోతుంది. దట్ ఈస్ ద కాస్. కాస్ 0 1, కాస్ 30 రూట్ 3 బై 2, కాస్ 45 1 బై రూట్ 2, కాస్ 60 1 బై 2, కాస్ 90 0. రైట్. నెక్స్ట్ ట్యాన్కి ఫార్ములా తెలుసు కదా మనకి. ట్యాన్కి ఏంటి ఫార్ములా? సైన్ ఏ బై కాస్ ఏ. సో సైన్ ఏ బై కాస్ ఏ అంటే సైన్ని జస్ట్ సైన్ కాస్ని డివైడ్ చేయడమే. దట్ మీన్స్ 0 బై 1 0, 1 బై 2 బై రూట్ 3 బై 2, 2 గెట్స్ క్యాన్సిల్ 1 బై రూట్ 3. నెక్స్ట్ 1 బై రూట్ 2 బై 1 బై రూట్ 2 గెట్స్ క్యాన్సిల్ 1. నెక్స్ట్ రూట్ 3 బై 2 బై 1 బై 2, 2 గెట్స్ క్యాన్సిల్ రూట్ 3 బై 1 రూట్ 3. నెక్స్ట్ 1 బై 0, 1 బై 0 ఈజ్ నాట్ డిఫైన్డ్. ఓకే, సో ట్యాన్ యొక్క రోని సైన్ని కాస్ని డివైడ్ చేస్తే వచ్చేస్తుంది. నెక్స్ట్ కాట్, దీన్ని రెసిప్రోకల్ చేసినా వస్తుంది, లేదా దాన్ని రివర్స్గా రాయండి. రివర్స్ అంటే ఫస్ట్ నాట్ డిఫైన్డ్, తర్వాత రూట్ 3,
వన్ వన్ బై రూట్ త్రీ జీరో రివర్స్ ఆర్డర్లో రాస్తే వచ్చేది మనకి క్వార్ట్రో, క్వార్ట్ జీరో, క్వార్ట్ థర్టీ, క్వార్ట్ 45, క్వార్ట్ 60, క్వార్ట్ 90. ఓకే, నెక్స్ట్ సీకెంట్ ఏ. సీకెంట్ ఏ అంటే ఏంటి ఫార్ములా? వన్ బై కాస్, రెసిప్రోకల్ ఆఫ్ కాస్, కాస్ని రివర్స్ చేసి రాయడం. వన్ బై వన్ వన్ రెసిప్రోకల్, రూట్ త్రీ బై టూని రెసిప్రోకల్ చేస్తే 2/√3, వన్ బై రూట్ టూని రెసిప్రోకల్ చేస్తే రూట్ టూ, వన్ బై టూని రెసిప్రోకల్ చేస్తే 2/1 టూ, జీరోని రెసిప్రోకల్ 1/0, దట్ ఈస్ నాట్ డిఫైన్డ్. ఓకే, నెక్స్ట్ కొసెకెంట్ ఏ. కొసెకెంట్ ఏ అంటే సైన్ ఏ యొక్క రెసిప్రోకల్గా రాయొచ్చు, లేదా ఇక్కడ మనకి సీకెంట్ ఏదైతే వచ్చిందో దాని రివర్స్ ఆర్డర్లో రాస్తే సరిపోతుంది. సైన్ యొక్క రివర్స్ ఆర్డర్ కాస్, టాన్ యొక్క రివర్స్ ఆర్డర్ కాట్, సీకెంట్ యొక్క రివర్స్ ఆర్డర్ కొసెక్. ఓకే, ఇలా మీకు ఏ విధంగా ఫస్ట్ ఒక రో గుర్తుపెట్టుకొని దాన్ని చేసుకోవచ్చు, లేదా ప్రాబ్లమ్ చేస్తూ ఉంటే అవి ఆటోమేటిక్గా గుర్తు ఉండిపోతాయి. నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఏదైనా అంతేండి, మ్యాథమెటిక్స్లో ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అవి ఆటోమేటిక్గా గుర్తుండిపోతాయి, రైట్? ఓకే, సో దిస్ ఈజ్ ద టేబుల్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఆఫ్ స్పెషల్ యాంగిల్స్. మంచిగా మంచిగా గుర్తుపెట్టుకోండి, ఆ వాల్యూస్ అనేవి గుర్తుండాలి, రైట్? ఓకే, సో ఇప్పుడు ఈ ట్రిక్ ఇక్కడ ఒకటి చెప్పాను కదా, ఇంకో ట్రిక్ చెప్తున్నాను ఫస్ట్ రోని గుర్తుపెట్టుకోవడానికి, ఎందుకంటే ఇది మొత్తం ఫస్ట్ రోతోనే మనకు డిపెండ్ అయ్యింది కదా. సో అది గుర్తుపెట్టుకోవడానికి ఇంకో ట్రిక్ హ్యాండ్తో, హ్యాండ్. ఓకే, సో ఈ హ్యాండ్లో ఈ ఫింగర్స్ ఉన్నాయి కదా, ఈ ఫింగర్స్ని దీని 0° అనుకోండి, 30°, 45°, 60°, 90°. 0, 30, 45, 60, 90. ఓకే, సో ఇక్కడ సైన్ 0, 30, 45, 60, 90 రాశాను. ఓకే, ఇక్కడ ఇలా రాయండి, అన్నిటిని 2తో డివైడ్ చేయండి, పైన రూట్లు పెట్టండి న్యూమరేటర్లో. ఇప్పుడు నేను చెప్పే నెంబర్స్ అందులో వేసి క్యాల్కులేట్ చేస్తే ఈజీగా అయిపోతుంది. ఓకే, రైట్, ఏంటి 0° కదా, సైన్ 0 వాల్యూ రావాలంటే 0కి నేను ఏం సైడ్, రైట్ సైడ్ నాకు. సో 0కి ఈ రైట్ సైడ్, ఓకే, సో ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి రైట్ సైడ్? ఈ 0ని క్లోజ్ చేస్తున్నాను, క్లోజ్ చేయండి, 0° అంటే క్లోజ్ చేయండి. సో ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి? నో ఫింగర్స్, కాబట్టి 0 పెట్టాలి. సో రూట్ 0, 0, 0/0. నెక్స్ట్ సైన్ 30°. 30° అంటే ఇది ఈ ఫింగర్ని క్లోజ్ చేయాలి. ఈ ఫింగర్కి రైట్ సైడ్ ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి? 1. సో ఈ 1 రాయాలి. నెక్స్ట్ 45, మిడిల్ ఫింగర్ క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసిన తర్వాత రైట్ సైడ్ ఇటు వైపు ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి? 2 ఫింగర్స్, దాన్ని ఇక్కడ రాయండి. నెక్స్ట్ 60 అంటే ఈ ఫింగర్, దాన్ని క్లోజ్ చేయండి. ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి ఇటువైపు? 3, ఇక్కడ రాయండి. 90 అంటే లిటిల్ ఫింగర్, క్లోజ్ చేస్తే ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి ఇటువైపు? 4, ఆ 4ని ఇక్కడ రాయండి. ఓకే, నౌ ఎస్టిమేట్, ఫైండ్ ఇట్. రూట్ 0 అంటే 0, 0/2 ఈజ్ 0. నెక్స్ట్ రూట్ 1 అంటే 1, 1/2. నెక్స్ట్ రూట్ 2/2 అంటే √2/2 కెన్ బి రిటన్ యాజ్ √2 × √2. 1 √2 గెట్స్ క్యాన్సిల్, సో 1/√2. నెక్స్ట్ సైన్ 60 √3/2. నెక్స్ట్ 4కి రూట్ అప్లై చేస్తే 2, 2/2 ఈజ్ 1. ఓకే, సో ఈ రిమైనింగ్ యాజ్ ఇట్ ఈజ్ ఇంత ముందులా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, సో దీన్ని ఈ లాజిక్తో గుర్తుపెట్టుకోవచ్చు, లేదా హ్యాండ్ ఫింగర్స్తో కూడా గుర్తుపెట్టుకోవచ్చు, రైట్? సో ఇప్పుడు నేను 2 ట్రిక్స్ చెప్పాను కదా, ఈ 2 ట్రిక్స్లలో ఎలానైనా గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. ఇప్పుడు ఈ టేబుల్లో మనకి చాలా విషయాలు ఉన్నాయి, ఆ టేబుల్ని గుర్తుపెట్టుకోవాలి, టేబుల్ నుంచి చాలా విషయాలు అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఏంటి ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ స్టేట్, ఇలాంటి క్వశ్చన్స్ మనకి 1 మార్క్ కానీ, 0.5 మార్క్ కానీ, 2 మార్క్స్ కానీ అడగడం జరుగుతుంటుంది. సో అందుకని ఇక్కడ రాసి పెట్టాను, స్టేట్ వెదర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఏంటి, ద వాల్యూ ఆఫ్ సైన్ టీటా ఇంక్రీజెస్ యాజ్ టీటా ఇంక్రీజెస్ ఫ్రమ్ 0 to 90. టీటా 0 to 90 ఇంక్రీజ్ అవుతూ ఉంటే సైన్ వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతుందంట. ఇది ట్రూ? అబ్జర్వ్ ఇట్, యాంగిల్ ఈజ్ ఇంక్రీజింగ్, ఓకే. నెక్స్ట్ 0, 1/2 మీన్స్ 0.5,
1 by root 2 means 0.7, simplify este. Root 3 by 2, root 3 and 1.732, then you divide this 0.8, okay, 0.8 something goes to the, right? 0, 0.5, 0.7, 0.81. So, what can we observe? This is also increasing. దీన్ని ఇంకో విధంగా రాసుకోవచ్చు. క్వశ్చన్ ఇలా కూడా అడుగుతూ ఉంటాడు, యాజ్ యాంగిల్ ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు యాంగిల్ బి, దెన్ సైన్ ఏ, సైన్ ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సైన్ బి, సైన్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సైన్ బి. ఓకే, సో దట్ ఈజ్ అబ్జర్వేషన్. అంటే ఏ అనేది బి కంటే పెద్దగా ఉన్నప్పుడు సైన్ ఏ వాల్యూ కూడా సైన్ బి కంటే పెద్దగా ఉంటుంది, రైట్? దట్ మీన్స్ ఇంక్రీజ్ అయిన కొద్దీ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, రైట్. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రైట్. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్, ద వాల్యూ ఆఫ్ కాస్ టీటా ఇంక్రీజెస్ యాజ్ టీటా ఇంక్రీజెస్ ఫ్రమ్ 0 to 90. టీటా 0 to 90 ఇంక్రీజ్ అయిన కొద్దీ కాస్ కూడా ఇంక్రీజ్ అవుతుందట. ఎలా ఇంక్రీజ్ అవుతుంది? మనం ఇక్కడే చేసాం కదా, ఈ ఇంక్రీజింగ్ ఆర్డర్ని రివర్స్గా రాస్తే, రివర్స్గా రాస్తాం మనం, రివర్స్గా రాస్తే ఏమవుతుంది? డిక్రీజింగ్ ఆర్డర్ అవుతుంది. సో దిస్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. అంటే ఏంటి? యాజ్ టీటా ఇంక్రీజెస్ ఫ్రమ్ 0 to 90, కాస్ వాల్యూ విల్ బి డిక్రీజ్, దట్ విల్ నాట్ ఇంక్రీజ్, దట్ విల్ బి డిక్రీజ్. సో క్వశ్చన్ ఇలా కూడా అడగవచ్చు, యాజ్ ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి, దెన్ కాస్ ఏ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కాస్ బి, కాస్ ఏ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కాస్ బి. అంటే ఇది రెండు ట్రూ స్టేట్మెంట్. ఒకవేళ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అని రాస్తే ఏమైపోతుంది? రాంగ్ అయిపోతుంది అన్నమాట. ఓకే, రైట్. నెక్స్ట్ ఇంకేం అబ్జర్వ్ చేయొచ్చు? ఇంకా ఇది థర్డ్ క్వశ్చన్, సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ టీటా ఫర్ ఆల్ వాల్యూస్ ఆఫ్ టీటా. ఫర్ ఆల్ వాల్యూస్ ఆఫ్ టీటా అంటే అర్థం ఏంటి? సబ్స్టిట్యూట్ చేయండి, ఇక్కడ టీటా ఏదైనా వాల్యూ తీసుకోండి. టీటా ఏమవుతుంది? టీటా 0 తీసుకున్నారనుకోండి, సైన్ 0 ఈజ్ ఈక్వల్ టు కాస్ 0, సైన్ 0 ఈజ్ ఈక్వల్ కాస్ 0 అవుతుందా? నో, సైన్ 0 ఈజ్ ఈక్వల్ 0, కాస్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. సో అది అవ్వట్లేదు. ఒక్కదానికి సాటిస్ఫై అవ్వట్లే చేయకపోయినా ఫాల్స్. మనం ఏదైనా ఐడెంటిటీ కానీ ఏదైనా ఎక్స్ప్రెషన్ కానీ ట్రూ ఆర్ ఫాల్స్ అని ప్రూవ్ చేయాలంటే, ట్రూ అని ప్రూవ్ చేయాలనుకోండి, ట్రూ అని ప్రూవ్ చేయాలంటే నేను ఒక మంచి వ్యక్తిని అని ప్రూవ్ చేయాలనుకోండి, ఏం చేయాలి? అన్ని మంచి లక్షణాలు చూపించాలి. లేదా కాంట్రడిక్షన్లో ఒక్క చెడు లక్షణం చూపెట్టిన, అవలక్షణం చూపెట్టిన అని ఏమైపోతుంది? స్టేట్మెంట్ రాంగ్ అయిపోతుంది. సుమన్ సార్ మంచివాడు, సుమన్ సార్ మంచివాడు అని ప్రూవ్ చేయాలంటే ఒక్క ఏదన్నా చెడు లక్షణం చూపెడితే ఏమైపోతుంది? అది రాంగ్ అయిపోతుంది. అంటే ఇది కూడా, ఇది ట్రూ అని ప్రూవ్ చేయాలంటే ఏం కావాలి? ఇది అన్నిటికీ ట్రూ అని ప్రూవ్ చేయడం కంటే ఒకటి దొరకబడితే సరిపోతుంది, ఏది ఫాల్స్ అనేదానికి. సో అందులో ఒకటి చూసాం ఇప్పుడు, ఏది? 0. సో 0 సబ్స్టిట్యూట్ చేస్తే సైన్ 0 0, కాస్ 0 1, 0 ≠ 1. సో సైన్ టీటా ఈజ్ ఈక్వల్ కాస్ టీటా, దిస్ ఈజ్ నాట్ ఫర్ ఆల్ వాల్యూస్, దిస్ ఈజ్ నాట్ ఫర్ ఆల్ వాల్యూస్. బట్ ఈ టేబుల్లో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే సైన్ 45 ఈజ్ ఈక్వల్ కాస్ 45, ట్యాన్ 45 ఈజ్ ఈక్వల్ కాట్ 45, సీకెంట్ 45 ఈజ్ ఈక్వల్ కాస్ కోసెకెంట్ 45. సో 45 డిగ్రీస్కి సైన్ కాస్ టాన్ కాట్ సీకెంట్ కోసెకెంట్ వాల్యూస్ ఈక్వల్ ఉంటాయి. దీన్ని మనకి ఇంకా నెక్స్ట్ ఒక టాపిక్ ఉంటుంది, కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని, అందులో ఇది ఎందుకు ఇట్లా అవుతున్నాయి అనేది కూడా అక్కడ చెప్తాను నేను, రైట్. నెక్స్ట్ లేదా దీన్ని ఇంకో విధంగా కూడా ప్రూవ్ చేయొచ్చు. ఓకే, రైట్. ఎలా ప్రూవ్ చేయొచ్చు? సైన్ టీ కాస్ టీటా నిట్ వైపు తీసుకురండి, కాస్ టీటా నిట్ వైపు తీసుకురండి. కాస్ టీటా నిట్ వైపు తీసుకొస్తే సైన్ టీటా బై కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1, దట్ మీన్స్ ట్యాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 ఫర్ ఆల్ టీటా. అన్ని టీటాలకి ట్యాన్ టీటా 1 అవుతుందా? నో, ఓన్లీ 45కి మాత్రమే అవుతుంది. అలా కూడా ప్రూవ్ చేసుకోవచ్చు, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, కాట్ ఏ ఈజ్ నాట్ డిఫైన్డ్ ఫర్ ఏ ఈజ్ ఈక్వల్ 0. ఏ ఈజ్ ఈక్వల్ 0కి కాట్ ఏ నాట్ డిఫైన్డ్ అట. టేబుల్ నీకు మైండ్లో ఉంటే చెప్పేసేయచ్చు. సో ఇట్ ఈస్ రైట్ స్టేట్మెంట్. నెక్స్ట్ వన్, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ ప్లస్ సైన్ బి. ఇందాక నేను చెప్పాను కదా, ఇది ట్రూ అని ప్రూవ్, ఇది ఈజ్ ఈక్వల్ టు, ఇది ట్రూనా ఫాల్స్ అని ప్రూవ్ చేయమన్నాడు. అది ఫాల్స్ అని ప్రూవ్ చేయడానికి ఒకటి ఏదైనా
ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. అంటే ఈవెన్ యాంగిల్ సబ్స్టిట్యూట్ చేయండి, ఈవెన్ యాంగిల్ సబ్స్టిట్యూట్ చేయండి. సో లెట్ అస్ టేక్ ఏ ఈజ్ ఈక్వల్ టు 45, బి ఈజ్ ఈక్వల్ టు 0 degrees. ఏ ఈజ్ ఈక్వల్ 45, బి ఈజ్ ఈక్వల్ టు 0 degrees. ఏమవుతుంది? సైన్ ఆఫ్ 45 ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు సైన్ 45 ప్లస్ సైన్ 0. సైన్ 45 ప్లస్ 0 సైన్ 45 ప్లస్ ఈజ్ ఈక్వల్ టు సైన్ 45 ప్లస్ సైన్ 0 వాల్యూ ఎంత? 0. సో సైన్ 45 ఈజ్ ఈక్వల్ సైన్ 45 వచ్చింది. అంటే ఏ ఈజ్ ఈక్వల్ 45, బి ఈజ్ ఈక్వల్ 0 పెడితే అది ట్రూ అయింది. అందులో అని చెప్పేసి ఒకదానికి ట్రూ అయిందని చెప్పేసి అన్నిటికీ ట్రూ అయిందని మనం చెప్పలేం. ఇంకేదైనా దొరికితేమో ట్రై చేయాలి, ఏదైనా చెడు లక్షణం దొరకబట్టాలి. ఓకే, సో దానికోసం ఏ ఈజ్ ఈక్వల్ 30, బి ఈజ్ ఈక్వల్ 60 తీసుకుంటున్నాను ఈసారి. సో ఏమవుతుంది? సైన్ ఆఫ్ 30 ప్లస్ 60, సైన్ 30 ప్లస్ సైన్ 60 అవ్వాలి. సైన్ ఆఫ్ 30 ప్లస్ 60 ఇది ఈక్వల్ సైన్ 30 ప్లస్ సైన్ 60 అవ్వాలి. సైన్ ఆఫ్ 30 ప్లస్ 60 అంటే ఎంత? సైన్ 90. సైన్ 30 అంటే ఏమవుతుంది? 1/2. సైన్ 60 √3/2. హియర్ సైన్ 90 1 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 2 LCM, 1 ప్లస్ √3. ఈజ్ 1 ఈజ్ ఈక్వల్ 1 ప్లస్ √3/2? నో. సో ఏ 30 బి 60 పెడితే సాటిస్ఫై అవ్వట్లేదు, ఏ 45 బి 0 పెడితే సాటిస్ఫై అవుతుంది. ఇప్పుడు మనం ఫైనల్ కంక్లూజన్ ఏంటి? ఈజ్ దిస్ స్టేట్మెంట్ ట్రూ ఆర్ ఫాల్స్? ఇట్ ఈజ్ ఫాల్స్. ట్రూ అని ఎప్పుడు అనాలి? ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ ఫర్ ఆల్ యాంగిల్స్, ఏ యాంగిల్ విత్ సబ్స్టిట్యూషన్ అని ట్రూ అయిందనుకోండి, దెన్ వీ కెన్ సే దట్ గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. కానీ అలా అవ్వట్లేదు. ఓకే, సో కాబట్టి దట్ గివెన్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. ఓకే, సో ఇలా టేబుల్ని బేస్ చేసుకొని ఎలాంటి క్వశ్చన్స్ అయినా అడగవచ్చు. కాబట్టి టేబుల్, దిస్ టేబుల్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. సో రిమెంబర్ ఇట్. నెక్స్ట్, ఈ టేబుల్ నుంచి ఇంకా ఏం అబ్జర్వ్ చేయొచ్చు? సైన్ ఏ మ్యాక్సిమం వాల్యూ. మనం ప్రీవియస్లో ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ నేర్చుకున్నప్పుడు ఏమని చెప్పాను? సైన్ ఏ వాల్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. ఎస్, సైన్ ఏ వాల్యూ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1, 1 కంటే తక్కువగా ఉంటుంది. కాస్ ఏ వాల్యూ ఆల్సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. సీకెంట్ ఏ వాల్యూ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1, 1 కంటే పెద్దగా ఉంటుంది. కొసెకెంట్ ఏ వాల్యూ ఆల్సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1, 1 ఈక్వల్గా వచ్చు, 1 కంటే పెద్దగా ఉంటుంది. ఓకే, బట్ టాన్ ఏ వాల్యూ మాత్రం అలా ఉండదు. ఓకే, సో అక్కడ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్లో మనం చూసాం కదా, దట్ మే బి లెస్ దెన్ 1 ఆర్ గ్రేటర్ దెన్ 1. ఓకే, రైట్, ఎలా అనేది అక్కడ టేబుల్లో చూసాము. ఓకే, రైట్, సో దాన్ని బట్టి చెప్పొచ్చు. ఓకే, సో ఇలా టేబుల్ని యూజ్ చేసుకొని మనం చాలా విషయాలు అబ్జర్వ్ చేయొచ్చు. దీస్ ఆర్ ది పాయింట్స్ ఆన్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ సమ్ స్పెషల్ యాంగిల్స్. ఓకే, సో నెక్స్ట్ వీడియోస్లో వీటిపైన ఇంట్రెస్టింగ్ ప్రాబ్లమ్స్ కొన్ని చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.